దొంగ ముసలివాడు. చెలమయ్య చాలా ఆస్తిపరుడు. ఒక రాత్రివేళ ఆయన మంచి నిద్రలో ఉండగా దొంగ ఒకడు పడక గదిలో ప్రవేశించాడు. వాడు ఇనప పెట్టె తెరిచి అందులో నుంచి బంగారు వెండి కాసులు తీసి అవి మూట కట్టుకుని వెళ్లబోయి లేచేసరికి కాలికి ఏదో తగిలి పెద్ద చప్పుడైంది. చెలమయ్య ఉలిక్కి పడి లేచాడు. దొంగ ఆయనకు కత్తి చూపిస్తూ, "అరిచావో, జాగ్రత్త" అని అన్నాడు. చెలమయ్యకు భయంతో వెంటనే నోట మాట రాలేదు. దొంగ పారిపోయాడు. అప్పుడు చెలమయ్య మంచం దిగి, "దొంగ, దొంగ" అంటూ పెద్దగా కేకలు పెట్టాడు. ఆ కేకలకు ఇంట్లో వాళ్లతో పాటు పొరుగిళ్ల వాళ్లు కూడా లేచారు. ఇలా జరుగుతుందని దొంగకు తెలుసు. అందువల్ల వాడు చెలమయ్య వాళ్ల ఇంటి గోడ దూకాక కాసేపు వీధిలో పరిగెత్తి దాపులనున్న ఒక ఇంటి గోడ దూకి లోపల ప్రవేశించాడు. ఎలాగో ఇంట్లోకి వెళ్లడం జరిగింది గనక అక్కడ ఏదైనా దొంగలించేందుకు కనబడుతుందేమో అని వాడు పడక గదిలోకి వెళ్లాడు. గదిలో ఇంకా దీపం వెలుగుతున్నది. మంచం మీద ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు. ఆయన ద్వారం కేసే చూస్తున్నాడు. దొంగకు ఒక చేతిలో డబ్బు మూట ఉన్నది. వాడు రెండవ చేత్తో కత్తి బయటకు లాగాడు. అయినా ముసలాయన అలా ద్వారం కేసే చూస్తున్నాడు. వాడు మరింత దగ్గరకు వచ్చాక అడుగుల చప్పుడవుతున్నది. "అబ్బాయేనా?" అని అన్నాడు. ముసలాయన గుడ్డివాడని దొంగకు అప్పటికి అర్థమైంది. వాడు కత్తిని వెంటనే దోపుకొని, "కాదండి, మీ అబ్బాయి స్నేహితుణ్ణి" అని అన్నాడు. "వాడింకా రాలేదా? అలాగే పానసాలలో పడి ఉన్నాడా?" అని ముసలాయన దిగులుగా అన్నాడు. ముసలాయనకు ఒక కొడుకు ఉన్నాడని, వాడు రోజు పానసాలకు పోయి తాగుతుంటాడని దొంగ అనుకున్నాడు. "వాడి రాత్రికి ఇంటికి రాడండి, ఈ కబురు చెబుదామనే నేను వచ్చాను. కాసిన్ని మంచినీళ్లు తాగి వెళ్తాను" అని దొంగ అన్నాడు. "వాడెప్పుడూ ఇంతే. వాడి కోసం ఎదురు చూసి ప్రయోజనం లేదు. నేనింక పడుకుంటాను. మంచినీళ్లు పక్క గదిలో ఉన్నాయి, తాగి వెళ్ళు నాయన" అంటూ ముసలాయన మంచం మీద నడుం వాల్చాడు. దొంగకు తప్పించుకునేందుకు ఇదే మంచి సమయమనిపించింది. వాడు ఆ పడక గదిలోనే ఒక మూలగా తన డబ్బు మూటను కత్తిని దాచాడు. తర్వాత అక్కడే గోడకు తగిలించి ఉన్న శుభ్రమైన పంచే చొక్కా ధరించాడు. వాడిప్పుడు దొంగలా కాక దొరలా ఉన్నాడు. "ఏం చేస్తున్నావు బాబు?" అని ముసలాయన అన్నాడు. "బట్టలు మార్చి కట్టుకున్నానండి. మంచినీళ్లు తాగడం కూడా అయింది. మీరు కాస్త గుమ్మం దాకా వచ్చి తలుపు వేసుకోండి, నేను వెళ్తున్నాను" అని దొంగ అన్నాడు. "బాబు, తలుపేసుకోవడమెందుకు? నాకొకసారి నిద్రపడితే మరి ఒళ్ళు తెలియదు. ఒకవేళ రాత్రివాడు ఇంటికి వస్తే వాడు ఇంట్లోకి వచ్చేదెలా?" అని ముసలాయన మంచం దిగకుండానే అన్నాడు. "తలుపులు బార్లా తెరిచి ఉంచితే ఏ దొంగైనా ఇంట్లో జొరబడవచ్చు. ప్రమాదం కదా" అని దొంగ అన్నాడు. "ముసలాణ్ణైపోయాను. ఇంకా నాకు ప్రమాదమేమిటి? అయినా దొంగలకు మా ఇంట్లో ఏం దొరుకుతుంది కనుక? వీధి తలుపులు తీసే ఉన్నాయి, వాటిని అలాగే ఉంచు" అని ముసలాయన అన్నాడు. దొంగకు ముసలాయన మీద జాలి వేసింది. ఎప్పుడైనా వీలు పడితే ఆయన కొడుకును కలుసుకొని బాగా బుద్ధి చెప్పాలనుకున్నాడు. తర్వాత వాడు నిర్భయంగా వీధిలోకి వచ్చేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే దొంగ కోసం వెతుకుతున్న వాళ్లలో కొందరు అటుకేసి వచ్చారు. వాళ్ళు దొంగను చూస్తూనే, "వీడెవడో మన ఊరివాడిలా లేడు. ఇప్పుడిక్కడేం చేస్తున్నాడో అడగాలి" అని అనుకుంటూ వాణ్ణి సమీపించారు. దొంగ వాళ్లతో, "నేని పక్కింటాయన కొడుకు స్నేహితుణ్ణి. ఆయన కొడుకు తండ్రికి ఒక కబురు చెప్పి రమ్మంటే వచ్చాను" అని అన్నాడు. "అదెంతవరకు నిజమో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పద" అని గుంపులో ఒకడన్నాడు. దొంగ ధైర్యంగా వాళ్ల వెంట వెళ్లాడు. అందరూ ముసలాయన పడక గదిలోకి వెళ్లారు. ఆయన మళ్లీ మంచం మీద కూర్చొని ద్వారం కేసి చూస్తున్నాడు. "ఏమయ్యా, ఈ మనిషి మీ ఇంట్లో నుంచి రావడం చూశాం. మీ అబ్బాయి స్నేహితుడంటున్నాడు, నిజమేనా?" అని గుంపులోని ఒకడు అతన్నే అడిగాడు. ముసలాయన గుంపులోని వారందరి వంక చూసి, "వాడు చెప్పేదేది నిజం కాదు. వాడో దొంగ. చేతిలో మూటతో వచ్చాడు. రెండవ చేతిలో కత్తి ఉన్నది. ఆ రెండూ కూడా అదిగో ఆ మూలదాచాడు" అని అన్నాడు. ఇద్దరు యువకులు ముసలాయన చెప్పిన చోటుకు వెళ్లారు. అక్కడ డబ్బు మూట కత్తి వాళ్లకు దొరికాయి. దొంగ పారిపోవాలని చూశాడు. కాని నలుగురు యువకులు వాణ్ణి బలంగా పట్టుకున్నారు. "అంతా మోసం. గుడ్డివాడివన్నావు, నిజమే అనుకున్నాను. నన్ను పట్టించాలనే కదా అలా అబద్ధం చెప్పావు" అని దొంగ అన్నాడు. "నిన్ను పట్టించాలనే అబద్ధం చెప్పలేదు. ఒంట్లో సత్తువ లేనివాణ్ణి. నాకు కళ్ళున్నాయని తెలిస్తే బహుశా నువ్వు నాకు హాని చేసి ఉండేవాడివి" అని ముసలాయన అన్నాడు.
అలాగా ఏదో ఒక రోజున మళ్లీ వచ్చి నీమీద తప్పక పగ తీర్చుకుంటాను అని దొంగ కోపంగా అన్నాడు. ముసలాయన ఎంతో శాంతంగా, చూడు బాబు, నువ్వు దొంగవి, నువ్వొక్కడివి నా ఇంట్లోకి వస్తే నేను కళ్ళుండి గుడ్డివాణ్ణయ్యాను, కానీ 10 మంది చేరేసరికి ఒంట్లో శక్తి ఉండి నువ్వు బలహీనుడివయ్యావు. దొంగ బలహీనుణ్ణి గుడ్డివాడిగా చేస్తాడు, సమాజం ముసలివాణ్ణి కూడా శక్తిమంతుణ్ణి చేస్తుంది. నువ్వు నా మీద పగమాని చుట్టూ ఉన్న 10 మందిని నమ్ముకో, అప్పుడు వాళ్ళు తప్పక నీకు మంచి బతుకు మార్గం చూపిస్తారు. వాళ్లను దోచి బతకాలనుకోవడం నీకు మేలు కాదు అని అన్నాడు. వెంటనే గుంపులో ఒకడు, తాతగారు బాగా చెప్పారు, ఇంతకాలం మన గొడవ కాదులే అని ఊరుకున్నాం, రోజంతా పానశాలలో పడి ఉండే ఈయన కొడుకును మనమంతా కలిసి మంచిదారిలో పెట్టాలి, అది మన బాధ్యత అని అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు నిజంగానే ముసలాయన కొడుకును గట్టిగా మందలించి అతడి దురలవాట్లు మాన్పించి అతన్ని ప్రయోజకుణ్ణి చేశారు. కారాగారంలో ఉన్న దొంగకు ఈ సంగతి తెలిసి అతను విడుదల కాగానే తను పాత జీవితాన్ని విడిచిపెట్టి మంచి మార్గాన జీవించాలనుకున్నాడు.